రిబ్కా దీవించబడినటువంటి కుటుంబం నుంచి వచ్చింది కనుక ఆమె తమ పనికత్తులు ఉన్నారు కదా, ఏయ్ ఏవో పేర్లు పెట్టి పిలిచి రండి, మన ఇంటికి లేదా మన గ్రామానికి కొత్త వ్యక్తులు వచ్చారు వారికి ఆతిథ్యం ఇద్దాం, లేకపోతే కొత్త వ్యక్తులు వచ్చారు వారికి మనం సహాయం చేద్దాం, వారి దాహం తీర్దామని చెప్పి మనుషులు పోగేసుకుని వచ్చే తల్లి కాదు ఆమె. తన పనిని, తను కలిగి ఉన్నటువంటి స్థితిని ఎరిగి ఆమె ఆ పనిలో నమ్మకత్వంతో నిస్వార్థంగా పనిచేస్తుంది. నమ్మకత్వం కలిగి నిస్వార్థంగా పనిచేసే వ్యక్తులు ఎవరు అని అంటే దేవుని చేత దీవించబడిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె కుమరిస్తూ ఉంది, తీసుకుని వస్తుంది పోస్తుంది, తీసుకుని వస్తుంది పోస్తుంది, రన్ పరుగులు తీస్తుంది, త్వర త్వరగా స్పీడ్గా నిమిషానికి 15 నిమిషాల్లో 120 లీటర్ల నీళ్ళు తాగేస్తుంది ఒక ఒంటి అన్నాను కదా. మరి ఎన్నిసార్లు ఆమె ఆ యొక్క బావిలోనికి తిరిగి దిగిందో, ఎన్నిసార్లు ఆమె ఆ బావిలో పడిపోయిందో, ఎన్నిసార్లు ఆమె మోయలేక బలహీనపడిందో, ఎన్నిసార్లు ఆమె శక్తిని కోల్పోయి పరుగులు తీస్తుంది ఒకసారి ఆలోచించండి. అయినా ఇతరుల సహాయం కోరిందా లేదే, అయినా నా వల్ల కాదని చెప్పి ఆ కడవను అక్కడ విడిచిపెట్టిందా లేదే, అయినా సరే నా వల్ల కాదు అని చెప్పి నేను చేయలేనని చెప్పి చేదరించుకుని వెళ్ళిపోయిందంటే లేదో. నేను అంటున్నాను దేవుని ప్రియ సంఘమా, నీకు ఒక దేవుని సేవకుడు ఒక పని చెప్పేటప్పుడు, లేదా నీ కుటుంబంలో తల్లి నీకు ఒక పని చెప్పాడు, ఇది దేవుని పని అని నువ్వు గ్రహించినప్పుడు ఆ పని కొరకు ఎన్నిసార్లైనా పని చేయడానికి ఇష్టపడుతున్నావా? ఎన్నిసార్లైనా నీ శక్తికి మించిన పనులైనా సరే ఇది నేను చేయాలని చెప్పి వాటి కొరకు ముందడుగు వేస్తున్నావా? ఆలోచించు, ఆలోచించు. నిజంగా నువ్వు దేవుని చేత దీవించబడిన దానివైతే, నిజంగా దేవుని చేత నువ్వు ఆశీర్వదింపబడుతూ వృద్ధిలోనికి వస్తున్నటువంటి తల్లిగా తండ్రివైతే ఖచ్చితంగా నీవు ఆయన ఇచ్చిన పనికి నువ్వు ఒదిగిపోతూ కొనసాగిపోతావు. గర్వించవు, నా వల్ల కాదని చెప్పి సాకులు చెప్పవు, నేను సాగలేని చెప్పి ఆ పనిని అర్ధాంతరంగా విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవు. నువ్వు దేవుని కొరకు కష్టమైన నష్టమైనా సరే మోయడానికి చేయడానికి సిద్ధపడతావు. ఇక్కడ రెండో విషయాన్ని మనం గమనించగలిగితే రిబ్కా దీవించబడినటువంటి కన్యక గర్వించిందా, గర్వించిందా లేదు. పనివారు ఉన్నారు కదా అని చెప్పి ఆమె చేయాల్సిన పని ఇతరులకు ఇచ్చిందా లేదు, ఇది నా పని నేను చేయాలి అని చెప్పి ఆమె పని చేయడానికి పూనుకుంది కనుకనే ఆ పనివాడి పనిలో సఫలమైంది. హల్లెలూయా, హల్లెలూయా.